హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద దొరికి ఇడ్లీ పిండి బోండాలు అలానే ఆ బోండాలోకి ఒక కమ్మని చట్నీ రెసిపీని షేర్ చేస్తాను ఈ ఇడ్లీ పిండి బోండాలని ఉల్లి బోండాలని కూడా అంటుంటారు ఇడ్లీ పిండితోటి ఎప్పుడూ చేసే ఇడ్లీ ఊతప్పము పునుగులే కాకుండా ఒకసారి ఈ బోండాలని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఇప్పుడు చూపించే టమాటో చట్నీ కూడా ఈ బోండాల్లోకే కాకుండా ఇడ్లీ దోశ వడ చపాతికి కూడా చాలా మంచి కాంబినేషను మరి ఇంకెందుకు ఆలస్యం ఇడ్లీ పిండి బోండాల్ని అలానే ఆ బోండాలోకి కమ్మన్ చట్నీని ఎలా చేసేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసిద్దామా ముందుగా టమాటో చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఈ చట్నీ చేయడానికి ఏం కావాలి అంటే ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఈ మిరపకాయలు అసలు కారం లేవండి అందుకనే ఎక్కువ తీసుకున్నాను కారం ఉన్న మిరపకాయలు అయితే కాస్త తగ్గించండి అలానే మూడు మీడియం సైజు టమాటోస్ ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక పది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఒక ముప్పావు స్పూను సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ముందుగా ఒక కడాయిన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ కరెట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మెంతుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి మెంతులు ఫ్రై అయ్యాక పట్టి పెట్టుకున్న టమాటోలు అలానే పచ్చిపిక వేసి కలిపేసేయాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న సాల్ట్లోంచి సగం సాల్ట్ని వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇలా టమాటోలు పచ్చిమిరపకాయలు బాగా మెత్తబడ్డాక ఇందులో కొత్తిమీర అలానే కొంచెం కరివేపాకుని వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలానే జీలకర్ర సాల్ట్ వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం టిఫిన్లోకి చేస్తున్నాం కాబట్టి కాస్త చట్నీ లూజ్గా ఉంటే బాగుంటుంది ఇలా చేసుకున్న ఈ చట్నీని డైరెక్ట్గా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే పోపేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ చట్నీకి పోపేసాను ఆ పోపుని చట్నీలో వేసేసి కలిపేసేయాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే టమాటో చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీలోకి ఇడ్లీ పిండి బోండాల్ని ఎలా వేయాలో చూద్దాము ఈ బోండాలు వేయడానికి నేను ఇక్కడ మూడు కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్నాను ఈ ఇడ్లీ పిండి కాస్త గట్టిగా ఉండేటట్లు చూసుకోండి అలానే ఒక హాఫ్ కప్పు మైదాపిండి మైదాపిండి ఇంతే తీసుకోవాలని ఏం లేదండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అలానే మూడు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వని ఇంచ్ అల్లం ముక్క కొద్దిగా వంట సోడా ఒక హాఫ్ కట్ట కొత్తిమీర వీటన్నిటినీ కాస్త సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో మైదాన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అలానే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి వీటితో పాటుగా జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయల తరుగు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అలానే వంట సోడాని వేసేసి ఈ పిండి మొత్తాన్ని కలిపేయాలి మనం తీసుకున్న మైదాపిండిలో ఇంకొక స్పూన్ మైదాపిండి మిగిలింది కదా నాకు ఈ ఇడ్లీ పిండి కాస్త లూజ్గా అనిపించింది ఆ స్పూన్ పిండిని కూడా వేసేసి మొత్తాన్ని కలిపేసేయాలి పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా మరీ లూజ్గాను మరీ గట్టిగాను కాకుండా మీడియంగా ఉండాలి అలానే పిండిని ఎక్కువ వేసుకోకూడదు ఈ బోండాల టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఈ బోండాల్ని వేసేటప్పుడు చేతులకి కాస్త తడిని అద్దుకొని వేస్తే నీట్గా వస్తాయి బోండాలు ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మీడియం సైజులో బోండాలను వేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఈ బోండాలు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండడానికి ఇలా కొంచెం వేగాక ఈ బోండాల్ని తీసి పక్కకు పెట్టుకొని మిగతా బోండాల్ని వేసుకోవాలి ఇలా సగం వేగినా ఈ బోండాలను కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి మనం వేసిన రెండోపాయ బోండాలను తీశాక మొదట సగం వేగిన బోండాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బోండాల్ని ఆయిల్లో వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండోసారి బోండాల్ని ఫ్రై చేయడం వల్ల పైన లేయర్ ఎక్స్ట్రా క్రిస్పీగా అలానే లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ బోండాలు ఇవనే కాదండి వడ కానీ మిరపకాయ బజ్జీలు కానీ ఆలు బజ్జీ కానీ ఇలా ఏవైనా సరే రెండుసార్లు ఫ్రై చేసుకుంటే ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా బాగా కలర్ వచ్చాక వీటన్నిటినీ తీసి టిష్యూ పేపర్లో వేసుకోవాలి ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి రోడ్ సైడ్ బండి మీద అమ్మి ఇడ్లీ పిండి పునుగులు అలానే దాంట్లోకి కమ్మని చట్నీ రెడీ అయిపోయాయి తింటుంటే పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్